కన్నా మన కామెంట్లలో చాలా మంది తక్కువలో బండి కావాలి, తక్కువ స్టేజ్లో కావాలి, ఒక 20,000 బండి లేదా అని అడుగుతున్నారు. సో అన్న మన దగ్గర 18,000 నుంచి స్టార్ట్ ఉంది బండి. ఎక్కడ వరకు? 3 లక్షల చిల్లర వరకు బండిలు ఉన్నాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ 17,000 నుంచి 18,000 నుంచే బండి స్టార్టింగ్ అని చెప్తున్నారు. అలాగే 3 లక్షల వరకు కూడా మన యూత్ కావాల్సినవి, అలాగే కాలేజ్ స్టూడెంట్స్, ఎవరైనా కొంచెం సెకండ్ జొమాటో స్విగ్గీ జొమాటో చేసుకోవాలనుకున్న వాళ్ళకి కూడా బైక్స్ ఉన్నాయని చెప్తున్నారు. అన్న ఒకసారి వెహికల్ గురించి చెప్తారా? వెహికల్ గురించి చెప్పేస్తాను. అన్న ఈ వెహికల్ గురించి చెప్తారా? ఈ బండి వచ్చేసి బజాజ్ పల్సర్ 150 సిసి. 150 సిసి, 2000 లెవెల్ మోడల్. ఇది బండి వచ్చేసి 18,000. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి బజాజ్ పల్సర్ బండి చాలా మంది కావాలనుకుంటున్నారు. బ్లూ కలర్ కాంబినేషన్ ఉంది. సో కేవలం 18,000 అని చెప్తున్నారు. ఈ కన్సల్టెన్సీకి రావచ్చు రాయల్ మోటార్స్. మనకి ఇంకా బండ్లు ఇంకా తక్కువ రేట్లో ఉన్నాయి, ఇంకా చూద్దాం రండి. అన్న కొంచెం ఈ బండి గురించి చెప్తాం మనకి, ఎందుకంటే డ్యూక్ ఈ డ్యూక్ బండి గురించి చాలా మంది యూత్ కామెంట్లో చెప్తా. అన్న డ్యూక్ బండి కావాలి, సెకండ్ హ్యాండ్లో కావాలి అని అడుగుతున్నారు. ఈ బండి ఏముందంటే BS4 బండి ఉంది, డ్యూక్ 200. ఓకే, చాలా మంది దీనికి అడుగుతారు నాకు తెలుసు. దీని వాల్యూ చాలా ఎక్కువ ఉంది. ఓకే, ఇది బండి వచ్చేసి చాలా తక్కువ అంటే బ్లాక్ లో దొరుకుతుందని చాలా ఎక్కువ రేట్లో అమ్ముతారు చాలా మంది షాప్ల వాళ్ళలో. మన దగ్గర అట్లా ఏం లేదు. బండి వచ్చేసి డ్యూక్ 200, KTM డ్యూక్ 200, బజాజ్ కంపెనీ బండి ఉంటుంది. మోడల్ వచ్చేసి 2017 మోడల్ ఉంది. బండి ప్రైస్ వచ్చేసి 85,000. కేవలం 85,000 మనకు డ్యూక్ బండి. చూడండి ఫ్రెండ్స్, అన్న దీని పేపర్స్ అన్ని ఉన్నాయా? పేపర్స్ అవన్నీ ఉంటుంది. 2500 అది ట్రాన్స్ఫర్ కూడా వాళ్ళ పేరు మీద చేస్తా, దాంట్లో ఏం పెద్ద విషయం ఏం లేదు. అన్న బండి అంత కండిషన్ లో ఉందా? బండి మొత్తం కండిషన్ లో ఉంటుంది అన్న. కస్టమర్ వస్తే విసిట్ చేస్తే అన్న నేను ట్రయల్ వేసుకోవచ్చా? ట్రావెల్ కూడా వేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, కేవలం 85,000. 6 మంత్స్ ప్రతి బండికి 6 మంత్స్ ఇంజన్ వారంటీ ఉంటుంది. తక్కువ రేట్ 18,000 నుంచి 3 ల్యాక్ చిల్లర్ వరకు మన దగ్గర బండి దొరుకుతుంది. కస్టమర్కి అయితే 6 మంత్స్ ఇంజన్ వారంటీ ఉంటుంది, 3 సర్వీస్ ఫ్రీ ఉంటుంది ప్రతి బండికి. టెన్షన్ తీసుకుంటాం ఏం లేదు. రాయల్ మోటార్స్ అనేది ఒక బ్రాండ్ అయిపోయింది, దాని ప్రకారం దాని పేరు నుంచి చేస్తాం మేము. ఓకే.